ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలు నిర్మించడంతో పాటుగా నటనపైనే ఉందన్నారు. ఒక్కసారిగా ప్రముఖ మాజీ ఎంపీ మురళీమోహన్ ఈ బాంబు పేల్చేసరికి టీడీపీ చంద్రబాబుకు గుండె పలిగే న్యూస్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది వార్త. ఎందుకంటే చంద్రబాబుకు మాజీ ఎంపీ మురళీమోహన్తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఓవైపు రాజకీయంగా, ఓవైపు వ్యాపారాల్లో కూడా ఎంతో అంత పైచేయి సాధిస్తున్నారు ఇద్దరు కూడా. పరిశ్రమల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా నటనను మార్చుకుంటూనే మనగడ ఉంటుందన్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి సినిమాల్లో నటించబోతున్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాజా ఆర్క్ మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్లో నటిస్తున్నానని, అందులో నాకు జగపతి బాబు, శరత్ కుమార్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వారికి తండ్రి పాత్రలో తాను నటిస్తున్నానని తెలిపారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంపీ మురళీమోహన్ తనదైన ముద్ర వేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. గతంలో కూడా రాజకీయాల గురించి మురళీమోహన్ మాట్లాడుతూ రాజకీయాల్లో చేరి అతిపెద్ద భారీ తప్పు చేశానని, టీడీపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా అసలు రాజకీయాల్లోకి నేను ఎందుకు వచ్చానురా బాబు అని చాలాసార్లు అనుకున్నట్టుగా స్వయంగా ఆయనే చెప్పడం చూశాం. ఇష్టం లేకున్నా తాను రాజకీయాల్లోకి వచ్చానని, చంద్రబాబు కోరి మరీ నన్ను బలవంతం చేసి రాజకీయాల్లోకి లాగారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతులు మనం చూసాం. అయితే ఇప్పుడు సరైన టైంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల రగడ ఎలా ఉందో మనకు తెలుసు. ప్రస్తుతం ఎంతో ఉత్కంఠతో సాగుతున్న ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా ఇప్పుడు టీడీపీ వైపు నుంచి మాజీ ఎంపీ గుడ్ బై చెప్పడం వైరల్గా మారింది. రాజకీయాల్లో చేరిన తర్వాత నేను ఆర్థికంగా చాలా నష్టపోయానని మురళీమోహన్ కరాఖండిగా చెప్పారట. డబ్బు పోయింది, పేరు పోయింది, ఇష్టం లేని పనిలో దూరితే ఇలాగే ఉంటుంది అనే దానిపై క్లారిటీ వచ్చింది అన్నారట. ఇక 2009లో మురళీమోహన్ టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఉండవెల్లి అరుణ్ కుమార్ చేతిలో దారుణంగా ఓటమి చెందారు. ఆ తర్వాత 2014లో అదే స్థానం నుంచి బరిలోకి నిలిచి ఎంపీగా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక 2019లో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్న సంగతి చూశాం. అయితే ఇప్పుడు మురళీమోహన్కు బదులుగా ఆయన కోడలు మాగంటి రూప తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచారు. అయితే ఆమె ఆ ఎన్నికల్లో కూడా దారుణంగా ఓటమి చెందారు. ఏదేమైనప్పటికీ టీడీపీకి ఎంతో అంత సేవ చేసి వస్తున్నట్టుగా రాజకీయాలకు ఇక గుడ్ బై చెప్పి సినిమాకు మళ్ళీ టేకాఫ్ అంటున్నానని ఆయన చెప్పడం ఇప్పుడు విశేషంగా మారింది. ఒక్కసారిగా టీడీపీని అందరూ వీడటంతో టీడీపీ పరిస్థితి ఏంటి అనే దానిపై ఇప్పుడు కార్యకర్తలు సైతం గుసగుసలాడుతున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో టీడీపీ అసలు పుంజుకునే ఆస్కారమే లేకుండా ప్రతి ఒక్కరూ గుడ్ బై చెప్పేస్తే ఇక పార్టీ ఎలా ముందుకెళ్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్ర ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా చంద్రబాబు ఉన్నాడు కదా పార్టీని నడపడానికి అని కొందరు జోకులు కూడా వేస్తున్నారు. ఏదేమైనా చూడం ఏం జరుగుతుందో మరి. ఈ వీడియో నచ్చితే లైక్ ఒకటి షేర్ చేయండి.